హలో హలో బావగారు బావగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. అక్కడ మనోళ్ళంత ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు బాగున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి ఆ లైన్ లో పెట్టాలి అంతేగా? అంతే. అమ్మా నా బెంగాలీ రసగుల్లో వద్దురరే, చూడకరే, నా మాట వినరా, కనిపించేది కొంచెం వద్దురరే. ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావురా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంతా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో ఏసీ లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్కబడేస్తుంది. ఒక్కబడేస్తుందా? అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి అయినా పర్లేదు, మావిడేగా చూడొచ్చు. చిచ్చి నా వయసు ఏంటి, నేనేంటి? ఏంట్రా ఇది? చిచ్చి తప్పలేదు, మావిడేగా చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి? నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి, నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి, ఊర్లంతా బాగున్నారా? చాలా సార్, ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా ఏం చెప్పింది, మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి, ఎవరికి సామాన్లు తీసుకురా. మా ఒక్కడే అనుకున్నాను, తెల్తెక్కలంత కలకత్తలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాల మిల దారి జూపుమా, గానలోల జాల మిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి. ఏంట్రది అది? వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా? చచ్చా అదే లేదు సార్. లేకపోతే వీడి నా ముందు ఆకుతో సమానమని బొక్కను ఆకేసావా? అబ్బే అలా కాదు, బొక్కీడికి ఆకేంటనా? యాగడి బొక్క నేనే ఎటువంటనా బాబు? మీ సదరు బొక్కకి మా శతకోట నమస్కారాలు. కొత్త గేమంటే వేస్తాను కదా సార్, బొక్కలో ఇప్పుడు మళ్ళీ అడిగిస్తాను చూడు. ఏయ్ నాకేలేదే? అంటే ఆకు బొక్క ఉంటే నడిచారు, గారికి బొక్కటి గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదండి, వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు నువ్వేయ్ సార్, గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావగారు, వీడ
బాగుంటాయి అన్నాడు, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చెప్పండి, రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరేనా జీవితం నడిపేస్తున్నారండి, ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు, సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవరు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటిది ఏంటిది, మనిషి తినే పేట అనుకున్నావా, మున్సిపాలి చెత్త కుప్ప అనుకున్నావా, ఇష్టం వచ్చి చెత్త తీయడానికి? అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వేయాల్సిన అవసరం వాడుకునేవా? నాకు లేదు, అత్యధికంగా 60 మంది పిల్లలు కన్నాను, కారణం తీసే శక్తి మామని అడుగు. నువ్వు ఉండిపోయా మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా బాబు. పెరుగుందా ఏమిటా ఇది, పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. తమ వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? నీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా కానీ. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనుషులు తినపోతున్న సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు కారిపోయినట్టు ఏ మనిషిరా నువ్వు? కాదు పోతలవా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో, రాముడు మదిలో రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా, ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా థాంక్స్ కానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు ముందే అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోట తెనాసిను, జ్వరం వస్తే ఎక్కువ వచ్చిన, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి? చీచీచి, అలాంటివి మేము తాగమండి. నాకు అన్ని తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు, రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలవు ఎందరం పెడతారు చూడు, అలా మందు ఎందరం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతావు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దయ్యం వస్తే కొడతామని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడతే.
తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడు. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్, ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మ వద్దండే. అబ్బా పిలు అబ్బా. అది కానీ వచ్చిందంటే ముగ్గురి పందని కొడద్దే. వెనకేదో చూపించిందంట చంద్రముఖి అనిసారి అశోకవనంలో శీతలకు కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుతుంది? అమ్మ ఏంటి ముగ్గుడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో ఎలాగలని చెప్పాము కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా చిచి. బాగు బాగున్నాడు. సందొచ్చే వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు, కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి ఆకలిస్తోంది? అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమేను సాంబార్? విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, మొక్కలతో తింటానో మొక్కలు లేకుండా తింటా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది అని నీకు నాకు సంబంధం లేదు, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదూ. ఇదిగో ఏమండి పెరుగు వేసుకుంటా అంతే కదా అర్థమైంది. పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కాని వచ్చిన పని కాని. తోండి మీరంతా మోసం చేస్తున్నారు, మళ్ళీ బస్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామె నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరా? నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా. చూడు తమరి అమర ప్రేమికుడు తప్ప తాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదే నా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పందెం ఓడిపోయినట్టగా. హలో మాస్టరు. మీ గౌరవం కాపాడాలనే కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం నువ్వు కిందకి వెళ్ళినా, నేను మావయ్య కొప్పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా, పెట్ట బతుకున్నంత కాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయేగా చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మాగారు, మీరిచ్చిన ఐడియాల వల్లే మొహంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను, నాకు ఫ్రెండ్ ఉన్నాడు.
ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి ఈ హ్యాండిల్ చేయగలరా? మొన్న లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేశాడు తెలిస్తే మెంటెక్కిపోద్ది మీకు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. నేరం చూసే చేసుకోవద్దు, నువ్వు దిగిరా ఇక్కడికి. చచ్చిపోతా నా ప్రేమను, నిజంగా దూకి చచ్చిపోతా. బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగారికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా, గోపి, రాధా, గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలిసిండేది. నీకు కళ్ళు లేవు కదా, నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాళ్ళు నాదాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటరేంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఎక్కినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావు తెలుసారా నీకు? నీ కర్రీ పొలకాను ఒంటి కళ్ళు లేదా తమ్ముడు? నువ్వు నీకు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ. మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగ? మాకు అవసరం లేదు గాని ఇలా వచ్చే రోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్ స్టైల్ ఏంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడుండ్రు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆ లోడ్ పెట్టి అన్ని దోమల్ని చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 రండి, అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి.